లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఇప్పటికే చాలా టూల్స్ ఉన్నాయి, చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ని వాడుతూ మీ ఎనర్జీస్ని పాజిటివ్కి జంప్ చేపిస్తూ మీ లైఫ్లో మీరు చాలా సక్సెస్ అవుతున్నారు. దానికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అయితే చాలామంది నన్ను అడుగుతున్నది ఏంటి అంటే, మిర్రర్ టెక్నిక్ని ఈజీ మెథడ్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అర్థమయ్యే విధంగా, ఎట్ ద సేమ్ టైం ఈజీగా మేము చేసే విధంగా మాకు గైడ్ చేయండి అని అడుగుతున్నారు. సో నేను ఈ వీడియోలో ఎంతో సక్సెస్ఫుల్గా ఉపయోగపడే ప్రతి ఒక్కరికి వర్క్ అవ్వే మిర్రర్ టెక్నిక్ని షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హాయ్ ఎవరీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిర్రర్ టెక్నిక్ అసలు ఎలా చేయాలి? ధనవంతులు అవ్వడానికి మిర్రర్ టెక్నిక్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? అసలు మిర్రర్ టెక్నిక్ వర్క్ అవుతుందా లేదా? ఇలా చాలామందికి డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో నేను దీనికి ఒక క్లారిటీ ఇస్తున్నా. మిర్రర్ టెక్నిక్ వర్క్ అవ్వని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఎందుకని అంటే, మిర్రర్ టెక్నిక్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే మిమ్మల్ని మీరు ఫిజికల్ కానీ అండ్ మెంటల్ కానీ స్కాన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన టెక్నికే మిర్రర్ టెక్నిక్. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మిర్రర్ ముందుకు వెళ్ళి ఇలా నుంచుని క్యాజువల్గా వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ని మాత్రమే చూస్తూ ఉంటారు. అది కాదు మెయిన్. జనరల్గా ఫిజికల్ అపియరెన్స్ ఎంత చూసినా కానీ మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాక్స్ని రికగ్నైజ్ చేయడము, మీకు మీరు మాట్లాడుకోవడము, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోవడము మిర్రర్ టెక్నిక్లో చాలా ఇంపార్టెంట్. నేను ఈజీ మెథడ్ని మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయే విధంగా చెప్తాను. దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. ధనవంతులు అవ్వడానికి ఏం లేదు, మిర్రర్ ముందుకు వెళ్ళి ఇలా స్ట్రైట్గా నుంచోండి. స్ట్రైట్గా నుంచుని షోల్డర్ని ఇలా స్ట్రైట్గా పెట్టి మీరు మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీ ఐబాల్లోంచి ఆ మిర్రర్లోంచి మీ ఐబాల్లో మీరు కనిపించాలి. అంతే, అంత ఫోకస్డ్గా మీరు మిర్రర్లో చూసుకోవాలి. మిర్రర్లో చూస్తూ అలా అని మరి ఇలా దగ్గరికి వెళ్ళి అలా చూడకండి. కాన్ఫిడెంట్గా నుంచోండి, స్ట్రైట్గా నుంచోండి, మిర్రర్లోకే చూడండి. మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మీ వైపే మీరు చూస్తున్నప్పుడు తెలియని ఒక రకమైన షివరింగ్ వస్తూ ఉంటుంది కొంతమందికి. కొంతమందికి ఏమవుతుంది అంటే కళ్ళల్లోంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. వాటర్ వచ్చినా మంచిదే, షివరింగ్ వచ్చినా మంచిదే, ఏం కాదు, మీ మీద మీరు ఫోకస్ చేయడం మొదలు పెట్టాలి. ఫోకస్ చేసి ఒకే ఒక ఎఫర్మేషన్ని రిపీటెడ్గా అనుకోండి. నేను ఈ టెక్నిక్ ఓన్లీ ధనవంతులు అవ్వడం కోసం చేసే వాళ్ళకే చెప్తున్నాను. రిపీటెడ్గా ఒకే ఒక ఎఫర్మేషన్, ఆ ఎఫర్మేషన్ ఏంటి అంటే, మీ వైపు మీరు ఇలా చూసుకుంటూ కాన్ఫిడెంట్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, మళ్ళీ దగ్గరికి వెళ్ళకూడదు, దూరంగా ఉండే, కాన్ఫిడెంట్గా చూస్తూ, నా సబ్కాన్షియస్ మైండ్ అధికంగా మనీని ఆకర్షిస్తుంది, ఇలా మీరు మిర్రర్ని చూస్తూ ఎఫర్మేషన్ చేయాలి. ఇదే ఎఫర్మేషన్ని 108 టైమ్స్ వాయిస్తో రిపీట్ చేయాలి. నా సబ్కాన్షియస్ మైండ్ మనీని ఆకర్షిస్తుంది, నా సబ్కాన్షియస్ మైండ్ మనీని సులభంగా ఆకర్షిస్తుంది, నా సబ్కాన్షియస్ మైండ్ మనీని చాలా సులభంగా ఆకర్షిస్తుంది, నా సబ్కాన్షియస్ మైండ్ మనీని చాలా సులభంగా ఆకర్షిస్తుంది. సో ఈ విధంగా మీరు బిలీవ్ చేస్తూ మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఒక సజెషన్ని ఇస్తూ మీ సబ్కాన్షియస్ మైండ్ని అలర్ట్ చేస్తూ ఈ ఎఫర్మేషన్ని కంటిన్యూస్గా 108 టైమ్స్ అలాగే మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకుని చూస్తూ కాన్ఫిడెంట్గా చేయండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఉండాలి. మీకు ఎంతమందికి అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీరు మిర్రర్ ముందుకి రెడీ అవ్వడానికి వెళ్ళిన ప్రతిసారి ఒక 2-3 పాజిటివ్ ఎఫర్మేషన్స్ అయినా చేసి మీరు తర్వాత పనులని కంప్లీట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చూస్తూ ఒకసారి మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసుకోండి. అలాగే మీకు తెలియకుండా ఎక్కువగా ఎవరైనా విమర్శించే నెగిటివ్ క్వాలిటీస్ కూడా ఉంటే వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలో
మీతో మీరే మాట్లాడుకోండి. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతునిగా జీవిస్తాను అనే నమ్మకాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్కి రిపీటెడ్గా ఇస్తూ ఉండండి. ఎప్పుడైతే మనీ చాలా ఈజీగా ఆకర్షిస్తాను, నా సబ్ కాన్షియస్ మైండే మనీని సృష్టిస్తుంది, ఇలాంటి ఆలోచనలతో మీరు మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్తో మిర్రర్ టెక్నిక్ చేశారు అంటే అది ఖచ్చితంగా ఎవరికైనా వర్క్ అవ్వి తీరుతుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. అయితే మిర్రర్ ఎఫర్మేషన్స్ని మార్నింగ్ చేయాలా, ఆఫ్టర్నూన్ చేయాలా, నైట్ చేయాలా, సో ఇలాంటి కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. నేనైతే సింపుల్గా ఒకటే చెప్తాను, మానిఫెస్టేషన్కి టైం అంటూ ఉండదు. కొన్ని సందర్భాల్లో మెడిటేషన్స్ విజువలైజేషన్స్కి మార్నింగ్ నైట్ అని చెప్తూ ఉంటాం, ఎందుకంటే న్యాచురల్ ఆల్ఫా వేవ్స్ ఉంటాయి కాబట్టి. కానీ మిర్రర్ టెక్నిక్కి అలాంటివి ఏమీ అవసరం లేదు, మీరు ఆఫ్టర్నూన్ టైంలో కూడా చేయొచ్చు, రోజు మొత్తంలో ఏ టైంలో అయినా చేయొచ్చు. కానీ కాన్ఫిడెంట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మీ కళ్ళల్లోకి మీరు కళ్ళు పెట్టి చూసుకోవాలి, మీ మీద మీకు నమ్మకము ధైర్యం ఉండాలి. ఇది నా వల్ల అవుతుంది, నా లైఫ్లో ఇదే జరగబోయేది, నేను ధనవంతుణ్ణి అవుతున్నాను అని మీరు కాన్ఫిడెంట్గా ఆ ఫీల్ని తీసుకుని మిర్రర్లో అలా చూసుకుంటూ ఎస్ నా సబ్ కాన్షియస్ మైండే మనీని ఈజీగా ఆకర్షిస్తుంది అనే పదాలని పలుకుతూ రిపీటెడ్గా 108 టైమ్స్ కంప్లీట్ చేయాలి. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అది ఏ టైం అయినా కానీ మీకు ఎంత బాగా వర్క్ అవుతుందో మీకే అర్థమవుతుంది. సో ఈ విధంగా మిర్రర్ టెక్నిక్ని ట్రై చేసి మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వండి. ఒకవేళ మీరు మనీకే కాకుండా వేరే వాటికి చేయొచ్చా, సెల్ఫ్ కాన్ఫిడెంట్కి చేయొచ్చా, సెల్ఫ్ లవ్కి చేయొచ్చా అంటే దానికి కూడా చేయొచ్చు. దానికి తగ్గ ఎఫర్మేషన్స్ని సెలెక్ట్ చేసుకుని నేను ఈ వీడియోలో ఓన్లీ మనీ ఎఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. ధనవంతులు అవ్వాలి అనుకున్న వాళ్ళు రోజు మీరు మిర్రర్ ముందుకు ఎలాగో వెళ్తారు కాబట్టి వెళ్ళిన ప్రతిసారి మీ టైంని బట్టి చూసుకుని ఇలా ఫాలో అవ్వండి. ఇది మీకు ఖచ్చితంగా లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీరు నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ని కూడా కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో షేర్ చేయండి. మన ఛానల్లో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ అన్నీ మీ లైఫ్కి చాలా అప్లై అవుతాయి, ముందు కూడా చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ని క్లియర్గా క్లారిటీగా నేను నేర్పిస్తూ ఆన్లైన్ క్లాసెస్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని ఉన్న బ్యాచెస్కి తగ్గట్లుగా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.